చేవెళ్లలో వర్షం పడుతుండగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదు పార్టీల మధ్య జరుగుతున్నామని ఆయన అన్నారు. టీఆర్ఎస్ తరపున గెలిచిన వ్యక్తి ఆయనను చూసి ఓటు వేయలేదు, టీఆర్ఎస్ను చూసి కేసీఆర్ గారిని చూసి ఓటు వేసి గెలిపించారు. చేవెళ్లలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ గెలిస్తే మోడీకి లాభం, అదే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తెలంగాణల గడ్డకు లాభం చేకూరుతుందని, అదేవిధంగా చేవెళ్ల ప్రాంతంలో ఉన్న సమస్య జీవో దాన్ని సరళిస్తున్నాం, పర్యావరణ వేత్తలు కూడా ప్రశ్నించకుండా జీవోను సరళిస్తున్నామన్నారు. మీరందరికీ వర్షం పడుతుంది, నేను రెండే మాటలు చెప్తున్నాను. మీరందరూ యాదవం తీరించి ఉన్న 30,000 మెగావాట్లు గెలిపించారు. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం.